తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ గారి క్యాబినెట్ లో ఎటువంటి మంత్రులు ఉన్నారంటే నిన్న మనం చూసినాం మల్లారెడ్డి గారు క్యాబినెట్ మంత్రి ఆ మంత్రి ఇంజనీరింగ్ కాలేజీలు నడుపుతాడు మెడికల్ కాలేజీలు నడుపుతాడు అంటే ఆయన కాలేజీలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఒకరు ఇంజనీర్లు అవుతారు డాక్టర్లు అవుతారు వాళ్ళు దేశానికి ఉపయోగపడే వ్యక్తులను తయారు చేసే సంస్థలు నడుపుతున్నాడు అతను అతని భాష ఏ విధంగా ఉంది నిన్న ఒక ఆయన భాషలోనే చెప్పాలంటే ఒక కచ్చిన భాష ఆయన నిన్న ఏమన్నాడు రేవంత్ రెడ్డి నీవు ఏమ్రా కచ్చిరా అనే పదాలు యూజ్ చేసిండు అంటే నీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే నీ కచ్చిరా లాంగ్వేజ్ కచ్చిరా మంత్రులు క్యాబినెట్ లో ఉన్నారు మొన్న మనం చూసినాం పాపారాయుడు సర్దార్ పాపారాయుడు గారి సమావేశంలో కూడా ఒక ప్రోగ్రామ్ లో కూడా మన శ్రీనివాస్ గౌడ్ గారు అతడు కూడా ఏమని మాట్లాడాడు పాతాలోనికి తొక్కేస్తా ఖబర్దార్ ఏమ్రా బిడ్డ అంటే ఒక క్యాబినెట్ లో ఉండే మంత్రులు ఒక ఉందాతనంలో ఉండే మంత్రులు ఏ విధంగా మాట్లాడుతున్నారు ప్రజలకు ఏం సిగ్నల్స్ ఇస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మనం చూసినాం క్యాబినెట్ లో ఎవరు ఉన్నారండి నై తెలంగాణ అన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో నై తెలంగాణ అనే వాళ్ళు ఇప్పుడు రాజ్యాధికారంలో ఉన్నారు తలసాని శ్రీనివాస్ ఎవరు సబితా ఇంద్రారెడ్డి ఎవరు మిగతా బగైరా వగైరా వాళ్ళందరూ మంత్రులు ఎంతమంది ఉన్నారు 7-8 మంది మంత్రులు నై తెలంగాణ అన్న వాళ్ళు రాజ్యాధికారంలో ఉన్నారు అంటే కేసీఆర్ గారి భాష వాళ్ళ మంత్రుల భాష ఏ విధంగా ఉందంటే వాళ్ళ భాషలోనే కచ్చిన భాష ఈ కచ్చిన మంత్రుల అధ్వర్యం లోపల మన తెలంగాణ నడుస్తుందంటే నిజంగా యావత్ తెలంగాణ విద్యావంతులు తెలంగాణ ప్రజలు ఎంత బాధపడుతున్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి వీళ్ళకు ఎప్పుడు బుద్ధి చెప్దామని ఆలోచనలో ఉన్నారు చాలా దురదృష్టకరమైన విషయము తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మొట్టమొదటగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందే టీఆర్ఎస్ వాళ్ళు